వైసీపీలో ఉంటే రాజేష్ మహాసేనకు అద్భుతమైన భవిష్యత్తు ఉండేది, కానీ బ్రదర్ అనిల్ కుమార్ ఇన్ఫ్లుయెన్స్లో రాజేష్ మహాసేన పడిపోయాడు. రాజేష్లో ఉన్నటువంటి ఫైర్ని దుర్వినియోగపరచుకోవాలని చెప్పి బ్రదర్ అనిల్ కుమార్ విపరీతంగా ట్రై చేశాడు. ఇది జగన్మోహన్ రెడ్డికి నచ్చలేదు. అందుకే మీకు జగన్మోహన్ రెడ్డికి మధ్య దూరం పెరిగింది. వైసీపీ నుంచి రాజేష్ మహాసేన బయటకు రావటానికి ప్రధాన కారణం అనవసరమైన బ్రదర్ అనిల్ కుమార్ జోక్యం. ఇది విపరీతంగా ఉన్నటువంటి ఆరోపణ. ఎంతవరకు నిజముంది? అవాస్తవం అండి. అవాస్తవం. ఓకే, అది అబద్ధం. ఎందుకంటే మేము వైసీపీ కోసం పనిచేసాము అంటే దానిలో ఎక్కువ క్రెడిట్ మనం అనిల్ కుమార్ గారికి ఇవ్వాలి. ఆయనే మమ్మల్ని మోటివేట్ చేశాడు. అందుకని అడుగుతున్నాను, ఆ మోటివేషన్ ఉంది కాబట్టి ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఉందని అడుగుతున్నా. అదే చెప్తున్నానండి, పార్టీలోకి వెళ్ళాం, పార్టీ కోసం పనిచేసాం. పనిచేసి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న అన్యాయాలు మేము మరి ఆయన ద్వారా తీసుకెళ్ళాలి. ఆయనే మమ్మల్ని జాయిన్ చేశాడు. ఆయన దగ్గరికి మేము చాలా సార్లు వెళ్ళామండి, ఒక 8 సార్లు వెళ్ళి ఉంటాను. ఒకసారి అన్నతోటి మాట్లాడించండి, జగన్ అన్నతో కొన్ని సమస్యలు ఉన్నాయి చెప్పాలి అని చెప్పి. ఆయన అనేవాడు నాకే అపాయింట్మెంట్ ఉండట్లేదు, నేనే వెళ్ళట్లేదు, నాకే అవకాశం ఇవ్వట్లేదు అనేవాడు. అంటూ ఉంటే నేను నమ్మలేదు అప్పుడు. ఇది సొంత బాంబర్, దీనికి ఎందుకు ఇవ్వడం, అది వీళ్ళు కావాలని మనల్ని అవాయిడ్ చేస్తున్నారు అనే ఉద్దేశంతో మేము ఆయన్ని కూడా మాట్లాడడం, ఆయన్ని కూడా మేము కట్ చేసిస్తామండి. కానీ ఆయన మమ్మల్ని ఏ రోజు రాంగ్ గైడ్ చేయలేదు, మిస్యూజ్ చేయలేదు. అంటే ఎవరో ఒకరు ఇన్ఫ్లుయెన్స్తో అయితే రాజేష్ మహాసేన పనిచేయడండి, అందరూ చెప్పింది వింటాను. పోనీ మీరు బ్రదర్ అనిల్ కుమార్కి బాగా దగ్గర అవుతున్నారు, దగ్గరగా ఉంటున్నారని చెప్పి రాంగ్ ఫీడ్బ్యాక్ జగన్కి వెళ్ళిందా? ఇది అయితే వెళ్ళి ఉండొచ్చండి. ఎందుకంటానంటే నేను పార్టీలో జాయిన్ అయినప్పుడు, పార్టీ కోసం పనిచేసినప్పుడు 2019 ఎలక్షన్కి ముందే ఒకసారి నాతో అనిల్ గారే అన్నారు, నిన్ను పార్టీలోకి రావడం సజ్జల రామకృష్ణారెడ్డి గారు వ్యతిరేకిస్తున్నారు, ఆయన మిమ్మల్ని తీసుకునే తీసుకోవద్దు అన్నారు. అయినా కూడా నేను చెప్పిన దాన్ని బట్టి జగన్ గారు అంతంత పెద్ద పెద్ద వ్యక్తులే ఈయన కోసం మాట్లాడారంటే ఈయన దగ్గర అంత ఇన్ఫ్లుయెన్స్ ఉండే ఉంటుంది, లేకపోతే ఇలాంటి వాళ్ళు ఎందుకు వ్యతిరేకిస్తారు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో నేను తీసుకోవడం జరిగింది అని అన్నారు. అయితే మేము ఒకవేళ పార్టీలో జాయిన్ అయ్యింది, అనిల్ గారి ద్వారా జాయిన్ అయ్యాం కాబట్టి మేము గుర్తింపు తెచ్చుకోలేకపోయాం, లేకపోతే మాకు జరిగిన అన్యాయాలని ఆయన దగ్గర తీసుకెళ్ళలేకపోయాం. అదే సజ్జల్ గారి ద్వారా జాయిన్ అయ్యి ఉంటే మేము ఇంకా మంచి పొజిషన్లో ఉండుండేవాళ్ళేమండి. అయితే అది అయితే జరిగింది. మేము అనిల్ గారి ద్వారా వెళ్ళటం వల్ల కొద్దిమందికి నచ్చలేదు, నచ్చక కూడా మమ్మల్ని కొంచెం అందులో ఈ చిన్న చూపు చూడడం అనేది జరిగింది సార్.